గోడ గడియారాలు కుట్టు మిషన్లు వాటితో పాటు ఇతరత్ర ఇంటి అవసరాలు తీర్చేటువంటి గ్రైండర్లు పంపిణీ చేయడం అనేది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీని వీడి వారే రాజీనామా పెట్టి పోతానప్పుడు పైసలతో పంపిణీలతో రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి వస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా అని చెప్పి గతంలో చాలాసార్లు బహిరంగంగా ప్రెస్ ముందు కూడా చాలాసార్లు వారు మాట్లాడిన విషయం మీకు తెలుసు. కళ్యాణ లక్ష్మి పథకాలు, ఆసన పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా పథకాలు పరిగలాంటివి ఇవాళ గోడ గడియారాలు, గ్రైండర్లు, కుట్టు మిషన్లు అవేంటి? నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఏం సందేశం ఇస్తున్నారు? ఆత్మగౌరవ మొట్టమొదటి సందేశం గోడ గడియారమేనా, ఇంటికో గ్రైండరేనా, కుట్టు మిషన్ల పంపినేనా? ఇవాళ మీ బొమ్మలతో పంపిణీ అవుతున్నటువంటి ఈ వస్తువులు కేసీఆర్ గారి పథకాల కంటే ఏ స్థాయిలో పెద్దవి, ఏ స్థాయిలో ఆత్మగౌరవ ప్రతీకలవి? ఇవాళ ప్రపంచ దేశాలు కేంద్ర ప్రభుత్వం స్వయంగా అనేక సార్లు అభినందించినటువంటి చరిత్రకెక్కిన పథకాలు మీకు పరిగెల్లావు పడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ పెట్టిన పథకాలు ఏంటి? మీరు పార్టీ మారినటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇంటికో గోడ గడియారం లేదని మారినవా? టిఆర్ఎస్ పార్టీ అది పథకంలో పెట్టలేకపోయాయని చెప్పి మారినవా? కుట్టు మిషన్లు పంపిణీ చేయలేదని మారినవా? అది భారతీయ జనతా పార్టీ పథకమా, కేంద్ర ప్రభుత్వ పథకమా, ఈటల రాజేందర్ గారి పథకమా? ఎటువైనా మీరు చెప్పినటువంటి